please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel. అందరికి నమస్కారం. జిల్లా బాధ్యులు, డివిజన్ బాధ్యులు మరియు మండల కమిటీ బాధ్యులందరికీ కూడా, రెడ్ క్రాస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం చూస్తున్నాం వర్షాలు విపరీతంగా పడి ఎంతో జనమంతా అతలాకుతలమైపోయినాయి, రోడ్ల ప్రాడైనాయి, అన్ని మనం స్వయంగా చూస్తున్నాము. ఈ సందర్భంగా నిన్న మన గౌరవ గవర్నర్ గారు చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి గాను ఈ డిజాస్టర్ను ఎదుర్కోవడానికి డిజాస్టర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు వారు నిర్దేశించిన అంశాలు ఏంటి అంటే, ఒకటి మనకు ఎక్కడైతే రీహాబిలిటేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేశారో ఆ రీహాబిలిటేషన్ క్యాంప్స్ దగ్గర మనవంతు సహాయంగా వారికి ఫుడ్ మాత్రము గవర్నమెంట్ వాళ్ళు పెడుతున్నారు, కానీ వాళ్ళకి యూటిలైన్సెస్ కానీ అంటే వంట సామాగ్రి కానీ లేదా వాళ్ళు నిరాశ్రయులు కాబట్టి వాళ్లకు బ్లాంకెట్స్ కానీ చెద్దర్లు కానీ ఇవి ఇవ్వడము లేదా మెడిసిన్ ఇవ్వడము ఇటువంటి. ఇక రెండోది ఏంటంటే దీని మీద శ్రద్ధ వహించేసి మనం ఏదో విధంగా చేయాలని చెప్పేసి పేర్కొన్నారు. దీనికి అక్కడ లోకల్గా ఉన్న మండల కమిటీస్ బాధ్యత వహించేసి అక్కడున్న సెంటర్లో విజిట్ చేసేసి మనకు తోచిన సాయం చేయవలసిందిగా కోరినారు. ఒక నిజామాబాద్ జిల్లాలోనే ఈ మండల కమిటీస్ ఉన్నాయి కాబట్టి వారు మనను అప్రిషియేట్ చేసి మీరు అతి దగ్గరలో అతి చేరలో ఉండి వాళ్ళకి సాయం చేసే అవకాశం మీకు మాత్రమే ఉందని మరీ మరీ చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మనము వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక రెండో అంశం ఏంటంటే మనకు జిల్లా స్థాయిలో ఒక స్వచ్ఛంద విరాళ కేంద్రము, విరాళాల సేకరణ కేంద్రము ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అందులో వస్తు రూపేణ చెద్దర్లు కానీ డ్రెస్సులు కానీ యుటిలెన్సెస్ కానీ అంటే వంట సామాగ్రి కానీ ఇంకా ఏవైనా వస్తువులు వాళ్ళు ఇవ్వదలుచుకుంటే అక్కడ మన దగ్గర ఇస్తే వాటిని ప్రూవ్ చేసుకుంటాము, దాని రిజిస్టర్ నమోదు చేస్తాము. అదేవిధంగా ఎవరైనా డబ్బు రూపేణ మేము స్వయంగా డబ్బు ఇస్తాము, సేవ జయంగా వచ్చి సేవ చేయలేము డబ్బు ఇస్తామంటే ఆ దానికోసం కూడా వాళ్ళు తీసుకొని మన రిసీట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మూడో విషయం ఏంటంటే మనకు కొంత ఈ పాక్షికంగా కానీ పూర్తిగా కానీ చెడిపోయిన ఇళ్ళు పడిపోయిన ఇళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా చోట్ల ఇది జరిగింది. మన మండల కమిటీస్ బాధ్యుల్ని చైర్మన్స్ని నేను విజ్ఞప్తి చేశాను. మేము ఈ తహసీల్దారులను కలిసి లేటెస్ట్ రిపోర్ట్ ఏదన్నా ఉంటే పంపిస్తే దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా క్రోడీకరించి నేను రాష్ట్ర శాఖకు పంపించేసి మన రిక్వైర్మెంట్ను కోరుదామని చెప్పాను. అది నాకు ఇప్పటివరకు ఎవరు కూడా పంపించినట్టు దాఖలేదు. కొన్ని అన్ని అవసరము అని చెప్తున్నారు, కానీ ఖచ్చితమైన ఫిగర్స్ కనుక ఉంటే మనం అన్ని క్రోడీకరించి పంపే వీలు ఉన్నదని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ దాన్ని సేకరించవలసిందిగా నాకు ఇమీడియట్గా వాట్సాప్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. అయితే ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇక్కడ అర్బన్కు సంబంధించి గూపన్పల్లిలో గూపన్పల్లి వాగులో చిక్కుకొని ఉన్న 59 కుటుంబాలని ఇంపీరియల్ గార్డెన్లో ఉంచడం జరిగింది. ఆ 59 కుటుంబాలకి ఫుడ్ సప్లై, తర్వాత మిగతా సప్లై, మెడికల్ సప్లై వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు, కానీ మనవంతు బాధ్యతగా మేము ఏం చేశామంటే ఇక్కడున్న జిల్లా ఈసీ మెంబర్స్, తర్వాత మండల కమిటీ మెంబర్స్, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు తలా 2,000 వేసుకొని ఒక దాదాపు 18,000 వరకు జమ చేసి ఈరోజు వాళ్లకు బ్లాంకెట్స్ లేదా చెద్దర్లు కుటుంబానికి 2 చొప్పున లేదా 3 చొప్పున ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ డబ్బు కూడా మనకు వస్తున్నది, అది తీసుకొని రేపు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా మేము ఏ విధంగా చేసినామో అదేవిధంగా మండల స్థాయిలో మన వాళ్ళు కమిటీలో డివిజన్ కమిటీకి వెళ్ళిన వాళ్ళున్నారు, మండల కమిటీలో ఉన్న వాళ్ళున్నారు, జిల్లా కమిటీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మండల చైర్మన్ గారు కొంచెం ప్రోగ్ చేసి మేము ఏ విధంగా ఇప్పుడు చేసినామో అదేవిధంగా చేసి అక్కడ అక్కడికక్కడ సహాయ సహకారాలు అందించే వీలుంటుందని చెప్పేసి మనవి చేస్తున్నాను. మనకు కూడా టార్పలిన్స్ వచ్చే అవకాశం ఉన్నది, మేము మెయిల్ పెట్టాము.
ఎన్ని వస్తే అన్ని, ఎక్కడైతే ఎక్కువ అవసరం ఉందో అక్కడ ఇచ్చుకుందాము. అవసరం లేని చోట నా మండలికి ఎందుకు రాలేదు అని కాకుండా అవసరం ఎక్కువ ఉన్న చోట అక్కడ ఇద్దాము. మీతో ఎట్లా అవసరం ఉంటే అట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వచ్చిన దానిలో నుంచి మనము దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకొని మనం సహాయ సహకారాలు చేద్దామని చెప్పేసి జిల్లా రెడ్ క్రాస్కు, నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్కు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి స్థానము ఉంది కాబట్టి దాన్ని మనం కాపాడుకొని ఇదే విధంగా సేవలు అందిద్దామని డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశామో దాంట్లో భాగస్వామ్యులు కూడా ఎక్కడైతే రిహాబిలిటేషన్ అవసరం ఉందో, ఎక్కడైతే అత్యవసరమైన పరిస్థితుల్లో వాళ్ళకి రావన్నో అక్కడికి పంపించడం జరుగుతుందని చెప్పేసి మీరందరికీ మనవి చేస్తూ ఈ అవకాశాన్ని మనము సేవా కార్యక్రమాన్ని ముందంజలో ఉండి రాష్ట్రంలోనే ముందంజలో ఉండి నడిపిద్దామని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఇది కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని, విజయం చేస్తారని మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.